మంచి దినములు కావాలి అంటే మంచి నోరు కావాలి. ఇప్పుడు నా ప్రశ్న, ఇంతకీ మన నోరు మంచిదా కాదా? మీ నోరు మంచిదో కావా కాదో తెలుసుకోవాలంటే వెరీ సింపుల్, పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే సరిపోద్ది. అడుగుతున్నాను సహోదరుడ, అడుగుతున్నాను సహోదరి, డైరెక్ట్గా అడుగుతున్నాను, నీ నోరు మంచిదా? ఏంటి బ్రదర్ అంత సూటికి అడుగుతారు, మా ఆయన అడగలేదు నన్ను. మీ ఆయనకి అంత ధైర్యం ఎక్కడా? మా ఆవిడ నన్ను అడగలేదండి. అడిగితే బతుకుతుందా? సూటిగా అడుగుతున్నా, నీ నోరు మంచిదా? మొన్నే వచ్చింది ఒక సహోదరి, తన భర్తతో వచ్చింది, పక్క పక్క నిలబడ్డారు. అన్నా మీరు ప్రార్థన చేయాలన్నా అని ఏడుపు మొహం పెట్టేసింది. దేనికోసం ప్రార్థన చేయమంటావన్నా? మా ఆయన మారాలన్నా. పక్కనే మా వాళ్ళ ఆయన ఉన్నాడు, మా ఆయన మారాలన్నా. ఎందుకు మారాలమ్మా? అస్తమానం కొడతాడు నన్ను. ఏమయ్యా, ఎందుకయ్యా నీ భార్యను అలా కొడతావంట? అలా కొట్టడం తప్పు కదా, ఎందుకు కొడుతున్నావు నువ్వు? అన్నా నేను కొట్టనన్నా. మరి నువ్వు కొట్టను అంటున్నావు, మీ ఆవిడేమో కొడుతుందంటున్నా, కొడుతుందని చెప్పంటా అంటుంది కదా, కొట్టను అంటావు ఏమిటి? వస్తావు నేను కొట్టనన్నా. మరి కొడతావని చెప్తుంది కదయ్యా. అన్నా తన నోరు మంచిది కాదన్నా, తన నోరు మంచిది కాదన్నా, తన ఇష్టం వచ్చినట్టుగా వాగిద్దన్నా, ఇంకా తట్టుకోలే కొడతాడన్నా అన్నాడు. మళ్ళీ ఇటు వచ్చి ఇటు చూసి, అమ్మా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వాగుతావట కదమ్మా. లేదన్నా, ఈ సైతానుడు, ఇదే మాట అంది, ఈ సైతానుడు ఇంటికి రావడం రావడమే సైతాన్లాగా వస్తాడన్నా. ఇప్పుడు నా ముందే మొగుడిని పట్టుకుని సైతాన్ అందంటే ఇంట్లో ఇంకొదురుగా ఉంటుందా? అదేంటమ్మా, నా ముందే మొగుడిని పట్టుకుని సైతాన్ అన్నావేమిటి? అదిగోన్నా, ఇది తత్వం. అమ్మ సిస్టర్సు అలాగే బ్రదర్స్ వినండి, బ్రదర్స్ కొట్టుడు వేరు, సిస్టర్స్ కొట్టుడు వేరు. నిజం, బ్రదర్స్ మీరు పిచ్చోళ్ళు, మీరు కొడితే కనిపిస్తుంది, సిస్టర్స్ కొడితే కనిపించదు. ఏమిటి ఈ రెండు డిఫరెన్స్ అంటే, అమ్మ సిస్టర్స్ మీరేమో కొడతారు కనిపించదు. రెచ్చగొట్టుడు, ఏ కొట్టుడు? రెచ్చగొట్టుడు. ఒకవేళ పొరపాటున ఇదిగో పళ్ళు రాళ్ళ కొట్టేస్తానే, నువ్వు పళ్ళు రాళ్ళు కొడితే మా తమ్ముడు ఒప్పుకుంటాడా, మా అన్న ఒప్పుకుంటాడా, మా నాన్న ఒప్పుడు వచ్చి మొత్తం పళ్ళు రాళ్ళు కొడతారేమనుకున్నావో, పళ్ళు రాళ్ళు కొడతావా, రే రే అని ఫోన్ మొదలు పెడతాయి. వాడికి ఏమైనా చెప్పండి, ఏమే నేను నీతో మాట్లాడతా ఉంటే మీ తమ్ముడితో మాట్లాడతావు, మీ అన్నతో మాట్లాడతావని చెప్పేసి మీదకి వస్తాడు లేదా? సాధారణంగా ఆడవాళ్ళు చేసే పిచ్చి పని ఏంటయ్యా అంటే రెచ్చగొడతారు. పడుకున్న గాడిదని లేపితే ఏమీ చెప్పండి, తన్ని మరీ పడుకుంటుంది. కొంతమంది ఆడవాళ్ళకి బుద్ధి ఉండదు, మొగుడు పడుకుంటే వాడిని రెచ్చగొట్టి వాడు తన్ని దాకా రెచ్చగొట్టి తన్నిన తర్వాత నీ చేతులు పడిపోను, నీ కాలు పడిపోను, ఏం లాభం చెప్పండి? సహోదరిలో భర్తలను రెచ్చగొట్టమాకండి, సహోదరులో భార్యలను కొట్టమాకండి. ఏ భర్త అయితే భార్యను కొడతాడో, ఏ భార్య అయితే భర్తను రెచ్చగొడుతుందో, వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేరు. వీళ్ళిద్దరూ కూడా రెచ్చగొట్టే ప్రక్రియలో సాధారణంగా నోరు పాడు చేసుకోవాల్సిందేగా. ఈ రెచ్చగొట్టే భార్య ఏం చేస్తుంది? నిన్నంటే ఏం లాభం, మీ నాన్న ననాలి అంటదా లేదా? మీ అమ్మే ఇలా పెంచి ఇలా కనిపించింది, ఇదిగో పనికి మళ్ళీ దాన్న, నువ్వు నాతో మాట్లాడు, మా అమ్మ గురించి మమ్మీ మీ అమ్మగా కన్నది అడ్డగాడిది, నన్ను పట్టుకుని అడ్డగడతాను, మరి అడ్డగాడిది అడ్డగడదు ఏమని చెప్పండి? భర్తను పట్టుకుని అడ్డగాడిదన్నా, భార్యను పట్టుకుని ఆడగాడిదన్నా, మీ అమ్మే నిన్ను ఇలా గాడిదని కంది అని అంటే దయచేసి వినండి. నోరు అదుపులో లేకపోతే కుటుంబము కంట్రోల్లో ఉండదు. అనేక సందర్భాల్లో ప్రాక్టికల్గా నేను విన్న వాటిని, నేను చూసిన వాటిని బట్టి చెప్పేది ఏమిటంటే, ఏ స్త్రీ నోరు సరిగా ఉండదో ఆ ఇల్లు సరిగా ఉండదు, ఏ పురుషుని నోరు సరిగా ఉండదో ఆ ఇల్లులో సమాధానం ఉండదు. మంచి రోజులు కావాలని కోరుకుంటున్న భర్త, మంచి రోజులు కావాలని కోరుకుంటున్న భార్య, నోటిని అదుపులో పెట్టుకోండి.